స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని వాళ్ళు అన్నారు నూట రెండు స్థానాల్లో మేము గెలిస్తే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అన్నారు అంటే నూట డెబ్బై రెండు సీట్లు అప్పుడు మీకు మూడు సీట్లు మిగులుతాయి ఇక ఇప్పుడు బుల్సెట్టి శ్రీనివాస్ గారు అంటే నలభై నుంచి యాభై వరకు మేము గెలిచే అవకాశం ఉందన్నారు ఒకవేళ నలభై నుంచి యాభై సీట్లు వాళ్ళు గెలిచారని అవకాశం ఉందని అనుకుంటున్నారు నూట రెండు వీళ్ళు అంటే నూట యాభై రెండు ఇంక ఇరవై మూడే మిగులుతున్నాయి మీకు ఏంటి అది ప్రజలు చేసే పని ప్రజలు ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఏ విధంగా ఉంటుందో అది జరుగుతుంది ఒకటే ఒకటి టీడీపీ వాళ్ళు టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర ఏ నాయకుడు నిలబడలేరు కాబట్టి సర్వేల పేరు చెప్పుకోను లేకుంటే ఇంకొకటో చెప్పుకోను లేకుంటే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతోనో లేకుంటే జల్లే కార్యక్రమం లేకుంటే తప్పుడు వార్తలను ప్రచారం చేసో లేకుంటే ఒక్క రెండు మూడు పత్రికలను పెట్టుకొని దాంట్లో ప్రతిరోజు ఐటెం రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఆయన ఏదో ఒక రకంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందర ఏ విధంగా అయితే ప్రచారం చేసి జనాల్లో చులకన చేశారో అదే విధంగా చేయాలనే ఆలోచనలో భాగంగా ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు టీఫై కావచ్చు కొన్ని పచ్చ దుష్ట చతుష్టయం అనే దానిల మీద నడుస్తూ ఉంది వాళ్ళే రాస్తారు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే బురద చల్లుతారు వాళ్ళే దాని మీద మళ్ళా మస్ట్ రోజు ఐటెం పెడతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మే మాకు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి చెప్పారు అయ్యా మనం ఎలక్షన్ల ముందర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మన మేనిఫెస్టోలో ఏం చెప్పామో అది చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆయన చేసిన వాగ్దానాల్లో ఎక్కడ కూడా తప్పు జరగలేదు ఓకే నేను గురించి కదా ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి హనుమంతరెడ్డి గారు ఇంటర్నల్ సర్వే చేయించుకున్నారు నూట రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంది కొంచెం కష్టపడితే అంతేకాదు దగ్గర దగ్గరగా ఓడిపోయినటువంటి స్థానాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే కొంచెం అటిట్గా పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే తగ్గే అవకాశం లేదు అనే వార్తలు వస్తాయి టీడీపీకి టీడీపీ అనే పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత కనపడదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ బతుకుతున్నాడు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ మా కాన్స్టిట్యున్సీ లీడర్లు కానీ ప్రభుత్వము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది వెళ్ళి ఏం చెప్తా ఉంది మేము మేము ప్రభు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మేము ఏమేమి చేసామో అవన్నీ చెప్పాం చెప్తున్నాం దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఎక్కడో చోట చిన్న చిన్న ఇప్పుడు వంద వంద కార్యక్రమాలు చేసేటప్పుడు ఎక్కడో ఒకటో చిన్న మామూలుగా ఏదైతే వాళ్ళకు సంబంధించిన దాంట్లో చిన్న చిన్న తప్పులు జరిగితే దాన్ని సర్దిద్దుకునే క్రమంలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరైనా తప్పు చేస్తుంటే దాన్ని సర్దిద్దుకునే క్రమంలోనే ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఎందుకు వెళ్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మనం మనం ఏదైతే ప్రజలకు చెప్పామో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చే దిశగా మనం పనిచేస్తూ ఉన్నాము మన టార్గెట్ ఏం నూట డెబ్బై ఐదు నూట ఐదు ఎందుకు రాకూడదు అనే ఆలోచనలో ముందుకెళ్తూ ఉన్నాం పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తూ ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారు నూట రెండో వస్తాయా నూట యాభై వస్తాయా చంద్రబాబు నాయుడు గారికి గతంలో పని చేసి ఉండింటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు పనిచేసి ఉంటే సార్ చెప్తూ చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేశాడని చెప్పారు ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దోచుకున్నారు లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలకు ఇంతవరకు సమాధానం చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు దగ్గర కానీ వాళ్ళ నాయకుల దగ్గర కానీ ఉంటే చెప్పమని చెప్పండి మీరు మమ్మల్ని అంటున్నారు మేము మా మాకంటే ఎక్కువ అభివృద్ధి చేశాం లేకుంటే